भारतीय जनता पार्टी की बीसी बड़ बलह वर्गना चति वृत्ना अंत अक्स एनि सदर्भंग मैं प्रश्न भारतीय जनता पार्टी केन्द्र अधिकार बीसी अनेक संवसरा वाल बीसी गणन का कुलाल वारीगा गणन चयी ये कुलम एंतो दी कुलाल वारीगा केन्द्र प्रभुत्वं संक्षेम पथका अच्छी वारी निधाई अनेक मंदी देशव्याप्त उद्योग अट्ठावे आलोचना केन्द्र प्रभुत्म बीसी प्रधानमंत्री कदा बीसी प्रेम लेदा बीसी बीजेपी प्रभुत् प्रेम लेदा मैं सूट अड़ता असल बीसी मंत्रित्व शाख ले युवल कोसम पे आलोचन अदे विधा इंका भारतीय जनता पार्टी अनेक प्रजा व्यतिरेक विधा अवलंबिस्टी वीद त्वर करीम नगर रजकल तो नाई ब्राह्मण तो रौंड टेबल सवेश भविष्य कार्याचरण प्रकटी चुनाव संस्करण उपसमुने वरकू मैं कल उद्यमी बीजेपी प्रभुत् खचिता इंडगड़ता सदर्भंग विद्युत संस्करण पेर तो नाई ब्राह्मण रजक वंचे प्रयत्न केन्द्र प्रभुत् మన దేశానికి బీసీ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా బీసీల కొరకు కాని చేతి వృత్తులకు కాని బడు బలహీన వర్గాలకు కాని ఆయన ఎన్నడూ కూడా ఏ విధమైనటువంటి పథకం ప్రవేశపెట్టినటువంటి దాఖలాలు లేవు నేను కూడా బీసీనే బీసీల కోసం ఈ పథకం తీసుకొస్తున్నటువంటి ఆలోచన ఆయనకు లేదు బడు బలహీన వర్గాలను ఏ విధంగా పైకి తీసుకురావాలి అన్నటువంటి ఆలోచన ప్రధాని నరేంద్ర మోడీకి లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని కుట్రపూరితంగా మోసపూరితంగా ఒక నల్ల చట్టాలను తీసుకొచ్చి ఒక నల్ల సంస్కరణను తీసుకొచ్చి ఈ పథకాన్ని నాయ బ్రాహ్మణులకు రజకులకు దూరం చేసేటువంటి ప్రయత్నం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది నెక్స్ట్ 4వ తారీఖు 4వ నెల 2021 రోజు ఈ యొక్క జీవోను కూడా ఇచ్చి నాయి బ్రాహ్మణులకు రజకులకు ఒక మంచి పథకాన్ని వారు తీసుకురావడం జరిగింది ఆ జీవోను అనుసరించి ఆ పథకాన్ని అనుసరించి రాష్ట్రంలో 59571 అప్లికేషన్స్ 59571 అప్లికేషన్స్ రజకులు చేసుకుంటే అందులో ఇప్పటికే 48484 మందికి ఈ పథకం ఈ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతాం ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి వాళ్ళకి సంబంధించి రజకులకు దాదాపుగా 8200 చిల్లర వివిధ సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ ఉన్నాయి వారికి కూడా త్వరలో ఈ పథకం అందిస్తారు అదే విధంగా వారిప్పటి వరకు 44 నుంచి చేతి వృత్తులను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేతి వృత్తులకు సంబంధించినటువంటి కులాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగానే యాదవులకు గొర్రెల పంపిణీ కాని ముదిరాజులకు చేపల పంపిణీ కాని అదే విధంగా నాయి బ్రాహ్మణులకు మరియు రజకులకు మెయిన్ చేసుకునేటువంటి క్షౌరశాలలకు అదే విధంగా రజకులు నిర్వహించుకునేటువంటి దోబీ గాట్లకు కాని డ్రై క్లీనర్స్ కాని ఈ రోజు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును
అందించాలి అనేటువంటి ఆలోచనతో మరొక మంచి పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాయి బ్రాహ్మణులకు రజకులకు కలిపి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. 20 తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు రజకులు ఒక ఐక్య వేదికగా ఏర్పడి ఈ బీజేపీ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి నాయి బ్రాహ్మణులతో రజకులతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క నిరసన సెగను మేము తగిలించబోతా ఉన్నాం. వారు ఇప్పటికైనా నాయి బ్రాహ్మణులకు రజకులకు అన్యాయం చేసేటువంటి సంస్కరణలు మానుకోవాలని చెప్పి హితూ పలుకుతా ఉన్నాం. ఎందుకంటే మేము చేసుకుంటేనే బతికేటువంటి కులాలు రెండు కులాలు కూడా, అదేవిధంగా సమాజానికి ఉపయోగపడేటువంటి కులాలు రెండు కులాలు కూడా చావు వరకు ఒక సామాజిక కోణంలో ఈ సమాజానికి సేవ చేస్తున్నటువంటి కులాలు రెండు కులాలు కూడా. ఎందుకు బీజేపీకి ఈ రెండు కులాల మీద అక్కసు, ఈ రెండు కులాల మీద కోపం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం.